చేసే వద్దంటావా? ఏమో తెలీదురా, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పడచ్చు. చెప్పడానికి మాటలు కూడా దొరకట్లేదు. యు స్పెషల్ ఆదిత్య, ఐ హావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ యు. ఓ సారీ, మీట్ మై బాయ్ ఫ్రెండ్ ఆదిత్య, తను నా కజిన్ కిరణ్. హాయ్. హలో. సారీ మేడం, నేను వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. కాదు, నేను వెళ్ళేటప్పటికి నువ్వు రాలేదు. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. వెళ్ళు, లగేజ్ తీసుకురా. అలాగే. ఏంటి ఎక్కడికి వచ్చావు? నువ్వు షాక్లో ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. కిరణ్ ఫాలో అవుతూ కార్ ఎక్కేసావు, ఇప్పుడు సొమ్మెట్కి వచ్చాం. రా ఆదిత్య, నేను మా పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడేనా? అవును, నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు లేటుగా చెప్పా, కానీ మా ఇంట్లో ఎప్పుడో చెప్పేశా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నిన్ను కలవాలన్నారు. రా అమ్మా. నా వల్ల ఎక్కడికి? కిరణ్, బాగున్నావా? బాగున్నా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. నన్ను అడుగుతుంది సార్, మీరు సూపర్ సార్, కథను అద్భుతంగా మార్చేశారు. ఇంత అద్భుతంగా మారుతుందని మా ఆవిడ కూడా తెలియదు. కరెక్టే కదరా, మరి స్క్రీన్ పై అంతా నువ్వే చూసుకుంటాను. త్వరగా ఆంటీ అలా చూస్తే బాగుంది. నమస్తే అండి. నానా, హిస్ ఆదిత్య. హలో. నమస్తే అండి. నైస్ టు మీట్ యు. సుమా మీ గురించి అంతా చెప్పింది. రండి లోపలికి. ప్లీజ్ కమ్ ఇన్. కమ్. వస్తున్నా. కమ్ ఆదిత్య. రా. హావ్ దెమ్. తీసుకోండి. మేము బయలుదేరుతామండి. అయ్యో, అదేంటి లేట్ అయిపోయింది కదా, డిన్నర్ చేసి వెళ్ళండి. అంటే ఇంకో రోజు ఎప్పుడైనా? లేదు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చా, తప్పకుండా ఉండాల్సిందే. ఫీల్ అట్ హోమ్. నేను ఇప్పుడే వస్తాను, రామా. ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. పెళ్ళికొడుకు ఎత్తినేనా? ఏంట్రా, పండగకు వచ్చిన కొత్త పెళ్ళికొడుకులు నిన్ను, తోడ పెళ్ళికొడుకులు నన్ను చూస్తున్నారు. భయపెట్టకరా. నిన్ను భయపెట్టలేదు, నేనే భయపడుతున్నాను. ఏ లోపల అక్క చెల్లెళ్ళు నీ గురించి ఏం ఆడుకుంటున్నారా అని. ఆదిత్య అంత మంచోడని నువ్వెలా అనుకుంటున్నావు? ఎలా అంటే అనిపించింది అంతే. అయినా నీకు ఆదిత్య గురించి ఏం తెలుసు? మంచోడో కాదో చెప్పడానికి తను చాలా మంచోడు. నాతో అన్ని ఓపెన్ గా చెప్పాడు, తన లవ్ స్టోరీ గురించి, లైఫ్ గురించి. హిస్ రియలీ జెన్యూన్. అబ్బాయిలందరూ స్టార్టింగ్ లో అలాగే ఉంటారు, తర్వాత తెలుస్తుంది. అందరూ అయ్యుండొచ్చు, కానీ ఆదిత్య కాదు. తొందరపడుతున్నావేమో. ఐ కెన్ అండర్స్టాండ్ కిరణ్, అప్పట్లో నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉండేది, తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఆదిత్య కూడా అతను లాంటి వాడే అనుకుంటున్నావు, కానీ నేను తనలోని నిజాయితీని చూసే ప్రేమించా. కావాలంటే నీకు ఒకటి చూపిస్తా. చూపిస్తుంది? నా లెటర్ రా. అయ్యో, వీడు మళ్ళీ కాదు తినేశాడు. మరి ఇంతలా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు వదిలేశాడు? ఆ అమ్మాయి యొక్క స్టూపిడ్ గర్ల్. ఆదిత్యకి ఇప్పుడు అమ్మాయిని తలుచుకోవడం కూడా ఇష్టం లేదు.
పాపం ఎంతో బలవంత పెడితే నాకు తన లవ్ స్టోరీ చెప్పాడు. ఏం చేస్తున్నారు? రండి రండి, నేను మిమ్మల్ని ఇప్పుడు పిలుద్దాం అనుకుంటున్నాను. డిన్నర్ రెడీగా ఉంది, కూర్చోండి. కిరణ్ కి నీ గురించి చెప్తున్నాను ఆదిత్య. ఏంటి కంగారు పడుతున్నావు, ఎందుకు? అంటే నా పాస్ట్ గురించి నాకు అందరితో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. నువ్వు నీ పాస్ట్ అంతా మా సుమతో చెప్పినప్పుడే అర్థమైంది నీకు మా సుమ అంటే ఎంత ఇష్టం. అది నచ్చే కదా బాబు, మేము కూడా ఒప్పుకున్నాం. దేవుడా, ఇలా బాబులో చెప్తే రూపాయి అర్థం చేసుకున్నారేంట్రా బాబు. చాలా ఎక్కువ చేస్తున్నారు మర్యాదలు. బీట్రూట్ చాలా బాగుందండి.